సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని స్థానిక బాలాజీ గార్డెన్స్ లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్దొడ్డి మండలం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి మృతికి నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని, నాతో రాజకీయ ఓనమాలు నేర్పించి రాజకీయాల్లోకి రావడంలో లింగన్న పాత్ర ఉందని, పేదల పెన్నిది, ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు అని మిర్దొడ్డి మండలంలో వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. సంస్మరణ సభ కార్యక్రమంలో మిర్దొడ్డి మండల పిఎస్ఈఎస్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, పంజాల కవిత శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గొట్టం బైరయ్య, మిర్దొడ్డి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ సంతాప సభ జరుపుకోవడంలో నిజంగా బాధాకరం, బాధపడుతున్నా నేను. నిజంగా ఈ సంతాప సభ జరుపుతామని నేను అనుకోలేదు. దేవుడు ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. ఇక విషయానికి వస్తే, రామలింగన్నతోటి నాకు ఉన్నటువంటి సన్నిహితం పాత్రికేయుడు ఉన్నప్పుడు కానీ, రామలింగన్న రాజకీయంగా ఉన్నప్పుడు కానీ, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసేది ఇతన్ని. ఇతను రాజకీయ నాయకుడు అన్నట్టు పిలిపిస్తే ఆదేశాలు ఇస్తుంటాడు, కానీ ఈయన పిలిపిస్తూ ముందు దానికి సారథ్యం వహించే ఉండేటువంటి నాయకుడు. నిజంగా కూడా మాట తప్పని మనిషి. మాట ఇచ్చిండంటే ప్రజలకు, ఒక వ్యక్తికి మాట ఇచ్చిండంటే దాన్ని తిరిగి అదే మాట కట్టుబడి ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. నిజంగా కూడా నాకు బాగా నచ్చిన మనిషి. ఈరోజు ఈ రకంగా జరుగుతుందని నేను అనుకోలేదు. బడుగు బలహీన వర్గాల జనాలంటే ఆయనకు బాగా పెట్టిన విద్య, ఆయన వాళ్ళ పక్షాన నిలబడేటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఆయన. నిజంగా ఈరోజు ఆయన చనిపోవడం కరోనాతో ఏడుస్తున్నటువంటి ఈ సందర్భంలో నిజంగా దేవుడు ఈ రకంగా అకాల మరణం సంభవించి ఈయనకు తీసుకుపోవడం చాలా బాధ అయింది. నిజంగా నేను ఈ రాజకీయంగా రావడానికి ప్రధాన పాత్ర పోషించిన ఆయన ఈరోజు లేకపోవడం నాకు కూడా వ్యక్తిగతంగా చాలా బాధేస్తుంది. నిజంగా ఈ ప్రజలను, ఈ కాన్స్టిట్యూన్సీని భగవంతుడు ఎల్లవేళలా ఉండి, ఆయన ఉన్నట్టుగానే డెవలపింగ్లో అయితేనేమి, అన్ని విధాలు అయితేనేమి, ఆయన కుటుంబం కూడా అన్ని విధాల పార్టీ ఉండి ప్రజలంతా అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. రామలింగాన్ని ఆశయాలను ముందర తీసుకుపోవడంలో నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను.